मटर चिकेन राइस के कावल्सिन पदार्थालु बोनलेस चिकेन मुक्कलु उल्लिपाय मुक्कलु टमाटा मुक्कलु पच्ची बटानी उल्लिकाड मुक्कलु अल्लम वेल्लुल्ली पेस्ट मिरियाल पोड़ी नूने उप्पु मटर चिकेन राइस के कावल्सिन पदार्थालु चूस्तां कदा मरि प्रोसेस स्टार्ट चेद्दामा ओके सोया कड़ाई पेट्टेसि ओके కొంచెం సేపు కడాయి వేడైంది నూనె ఆయిల్ ఆయిల్ వేసుకో నీ ఇష్టం వచ్చింది వేసుకో నువ్వు ఎలా చేసినా నేను తింటాను ఇక ఎందుకంటే నాకు నీ హెయిర్ స్టైల్ నచ్చింది అవునా ఈసారి నువ్వు కూడా ట్రై చేయి నువ్వు ఇట్లాంటి కాకుండా ఇంకా వెరైటీ వెరైటీ కూడా ట్రై చేస్తావా చేస్తుంటా అప్పుడప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ హెయిర్ అలా ఉంటే అలా చేయొచ్చు అన్నమాట అప్పుడు సో ఇంట్లో కుక్ చేస్తూ ఉంటావా హా చేసుకుంటా సో నువ్వు రీసెంట్ గా చేసిన మంచి రెసిపీ ఏంటి రేపు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా అందుకనే ఇక్కడ గుడ్ చికెన్ చేస్తున్నావు అది బాగుచిందని మళ్ళీ ఇది చేస్తున్నా ట్రై చేస్తున్నాను అన్నమాట నేను తినాలి అది బాగుండపో అని పని చెప్తా బాగుండపోతే ఏం చేస్తావు బాగుంటే ఏం చేస్తావు రెండు చెప్పు ఫస్ట్ బాగుందంటే ఓకే బాగుంది అని చెప్పి నీ హెయిర్ స్టైల్ నేను వేసుకుంటా బాగాలేదనుకో ఆ హెయిర్ స్టైల్ తీసి అది తీసేసినా పర్లేదు మనకి లూజ్ హెయిర్ కూడా వస్తుంది కొడతావని నీకు దొరకాలి కదా అప్పుడు నేను రాను अंदर तेवे मल चूस కాంప్లిమెంట్స్ ఇచ్చినా అనుకో మంచి చేస్తా కాంప్లిమెంట్స్ ఇయలేదు అనుకో తర్వాత నీ ఇష్టం ఇంకా ఆకలేస్తుంది నికత్ ఎంత బా చేస్తున్నావు నికత్ ఇలాగా ప్రపంచంలో ఆనియన్స్ తిప్పలేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా నికత్ చేది పట్టుకో ఒకసారి ఇప్పుడు నువ్వు దిప్పు అయ్యో నాకు రాదు నికత్ నీకు వచ్చు ట్రై చేయి యు కెన్ డు ఇట్ శిష్యురాలు ఇంట్లో వేషాలు వేస్తే ఎలా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా గురుగారు కంటిన్యూ చేయరా ప్లీజ్ నేనేనా ఎందుకంటే నేను టేస్ట్ చేయాలి కదా మీరు వండాలి కదా కానీ అప్పుడప్పుడు ట్రై చేయాలి స్వీటీ ట్రై చేయకపోతే ఎట్లా చెప్పు అంటే నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని చేద్దామని నా దగ్గర వద్దమ్మా ఎందుకు మీరు మా గురుగారు మళ్ళీ తర్వాత ఏమైతే నాది రెస్పాన్సిబిలిటీ కాదు అట్లా కాదు ఏమనైతే మీద రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్ బిల్ ఇదే అప్పుడు చూసుకుందాం అప్పుడు నేను దొరికితే కదా నీకు హాస్పిటల్ బిల్ కట్టనికి నేను ఇట్లా చేతి కట్టేసి పట్టుకెళ్తా హాస్పిటల్ కి అచ్చా రెండు బెడ్లకు బిల్లులు కట్టిస్తా నీ బెడ్కి నా బెడ్కి అచ్చా అప్పుడు నువ్వే కట్టుకోవాల్సి వస్తుంది అన్న నేను ఎందుకు కట్టా మటర్ వేసుకుందాం అన్నమాట పచ్చి బటాని అలా ఏం చేస్తున్నా దాని మీద అట్టట్ల జోగొడుతున్నా అంటే దీన్ని ఉడకబెట్టాలంటే ఫస్ట్ అన్నిటికీ ఆయిల్ రావాలి కదా అందుకోసం పండుకోబెడుతున్నా దీన్ని దీంట్లో చికెన్ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది ఉడకాలన్నమాట దీని మీద మూత పెట్టేసుకుందాం ఓకే అది ఉడకడానికి టైం పడుతది కదా నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు చాక్లెట్స్ తింటా ఆకలిస్తే చాక్లెట్స్ తింటా ఆనందం వస్తే చాక్లెట్స్ తింటా ఇంట్లో ఒక్కదాని ఉంటా అప్పుడా ఆలోచిస్తా तुंदर సో తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్ దాన్ని ఉడకనిద్దాం సో ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుకొని వెయిట్ చేసేద్దాం సో ఒక 2 మినిట్స్ అయిపోయింది దీని సంగతి ఏంటో చూద్దాం టమాటాస్ కూడా బాగా మగ్గిపోయిని కాబట్టి తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పచ్చి మిరపకాయలు खाली टाइम इलाइना वेरइटी थिंकिंग वंकू तिंता वंकू तिंटू सवे इन मेटो अला हेल्दी डयटे चुप
హెల్తీ డైట్ ఏం లేదు మనం తింటున్నప్పుడు నేను పెరగొద్దు 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 అని తింటుంటానమాట పెరగమన్నమాట అది ఒక మంత్రం ఎస్విఎస్సి సినిమాలో అంజలి చెప్తుంటాడు తినొద్దు 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 తినాలి 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 అలా కాదు అలా కూడా కాదు ఇప్పుడు ఒక నిమిషంలో చెప్తా వేసుకోదు 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 రైస్ వేసేసుకుందాం అన్నమాట సో ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నా రైస్ ఉడకబెట్టి పెట్టేసుకున్నా అన్నమాట ఓకే అది బాగుంటేనే నేను నిన్ను పొగుడతా ఇప్పుడు ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా దీని మీద salt వేసేసుకున్నాం అన్నమాట మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ పెయింటింగ్ వేసాను ఇంతకు ముందు లైట్గా ఇట్లా రుద్దుతారు చూడు దాని మీద అట్లా చేస్తుంది ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం అలా ఒకసారి చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి అప్పుడు హైగా తినొచ్చు నేనే తినొచ్చు మనం కలుపుతాను కలుపు బాగా కలుపు అయిపోయిందా అయిపోయింది ఏ స్టవ్ ఆఫ్ చేస్తే నేను నీకు సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా మనం హాయిగా దీంట్లో పెట్టుకుని భోంచేద్దాం నీట్గా పెట్టు చూడంగానే తినాలి అనిపించాలి సో ఎస్ వేడి వేడి మటర్ చికెన్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం మటర్ చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చి బఠానీ ఉల్లికాడ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి నూనె ఉప్పు మటర్ చికెన్ రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను రంగు మారే వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చి బఠానీని వేసి బోన్లెస్ చికెన్ వేసి ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు వేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత బాస్మతి రైస్ వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు మిరియాల పొడి ఉల్లికాడ ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మటర్ చికెన్ రైస్ రెడీ